जलजद्वय नित्य सेवा प्रेमा विलाशय परांकुशपाद भक्तं कामादि दोषहरं आत्मपदाश्रितानां रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना रामानुजं यतिपतिं प्रणमामि मूर्ध्ना శ్రీమదాది వరాహక్షేత్ర విభూషుడై శ్రీనివాసుడై రెండు రూపాలలో అరరారుతూ ఉన్నటువంటి పరమాత్ముని పాదారవిందాల చింత శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు అయినటువంటి తిరుమల శ్రీ పదజీయంగార్ల పవిత్ర మఠ ప్రాంగణంలో భగవద్భాగవత ఆచార్యుల అనుగ్రహంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సౌజన్యంతో ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలోకి నేటికి మనం 18వ రోజులోకి అడుగుపెడుతూ ఉన్నాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా ఆచార్యుల వైభవాన్ని తెలుసుకుని కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. యః కూరనాథ పదయోహో పతితే కపోతే క్షాంతం మయేతి కథయేతి తమప్రవీస్త్వం సోయం కథం స్వపరయోరపి సర్వవేది వార్తానభిజ్ఞ ఇవ కూరపతే రశోచః. వాధూల వీరరాఘవాచార్య స్వామి వారు అనుగ్రహించినటువంటి శ్రీరామానుజ అతిమానుష స్తవంలోని 18వ శ్లోకం రామానుజుల వైభవాన్ని తెలియజేస్తూ ఉన్నారు వారు. ఓ రామానుజ, ఒకనొక సందర్భంలో నీ శిష్యులైనటువంటి శ్రీవత్స చిన్నమిశ్రులు ఇద్దరు కూడా మీరిద్దరూ కలిసి వస్తూ ఉంటే ఆ శ్రీవత్స చిన్నమిశ్రుల పాదాల దగ్గరికి ఒక పావురం వచ్చి పడిందట. అది కదలనే కదలడల్లా ఆ సందర్భంలో భగవద్ రామానుజులు ఉండి, నువ్వు నేను క్షమించాను అని 3 సార్లు ఆ పావురానికి చెప్పు అని అన్నారట. ఆయనకేమీ అర్థం కాల, అదేవిధంగా చెప్పారు. వెంటనే ఆ పావురం ప్రాణం విడిచిపెట్టి ఒక దివ్య విమానంపైకి వెళ్ళి వెంటనే నమస్కారం చేసి, ఓ స్వామి కూరనాథ, మీ విషయంలో నేను ఒకనొక సందర్భంలో పెద్ద అపచారం చేశాను, తద్వారా నాకు ఇలాంటి శరీరం లభించింది, నాకు పూర్వజన్మ స్మృతి ఉండడం వల్ల నేను మళ్ళీ ఈ జన్మను పొందాను, నన్ను మీరు క్షమించారు కాబట్టి నేను మోక్షానికి వెళుతూ ఉన్నాను అని చెప్పింది అని ఒక దృష్టాంతాన్ని ఇక్కడ చెబుతూ, ఓ స్వామి, మరి ఆ పావురం యొక్క జన్మ రహస్యాలని తెలిసినటువంటి మీకు సోయం కథం స్వపరయోరపి సర్వవేది వార్తానభిజ్ఞ ఇవ కూరపతే రశోచ. కూరత్తాళ్వాల్ని చోళమహాప్రభువు తన సామ్రాజ్యానికి పిలిచినటువంటి సందర్భంలో, అంటే రామానుజుల్ని పిలిస్తే ఆయన వేషాన్ని ధరించి వెళ్ళినటువంటి సందర్భంలో, అయ్యయ్యో కూరత్తాళ్వా నా వేషాన్ని ధరించి వెళ్ళారే, ఏమవుతోందో కదా అని తల్లడిల్లిపోయావే మానవ మాతృడిలాగా. పూర్వజన్మలు అన్ని జన్మలు తెలిసినటువంటి నీకు ఈ విషయం తెలియలేదా అని చమత్కారంగా భగవద్ రామానుజుల వైభవాన్ని తెలియజేస్తున్నారు. మరి అలాంటి భగవద్ రామానుజుల పరంపరకు సంబంధించినటువంటి ఇద్దరు ప్రతినిధులుగా వేంచేసి ఉన్నటువంటి స్వాములు ఇక్కడ మన ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. శ్రీ పదజీరి స్వామివారికి, చినజీరి స్వామివారికి నా మనఃపూర్వక దండ ప్రణామాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆరంభించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. Yeah.
Parajyam swam Shruti sata sirasiddha padya payanti Swachishtayam Sradini galitam Yabala
శ్రీమద్ వరవరమునయే నమః. ముందుగా పాశుర అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. ఉందు మదహళితన్ ఉందు మదహళితన్ ఓడాద తోల్వలియన్ ఓడాద తోల్వలియన్ నంద గోపాలన్ నంద గోపాలన్ మరుమహళే నప్పిన్నా మరుమహళే నప్పిన్నా నందం కమళుం నందం కమళుం రలి కడైతిరవాయ రలి కడైతిరవాయ వందెంగుం మాధవి పందల్ మేల్ మాధవి పందల్ మేల్ వల్హాల్ కుయిలినంగల్ పూవినహాల్ వల్హాల్ కుయిలినంగల్ పూవినహాల్ అందార్ విరలి అందార్ విరలి మైతునన్ పేర్బాడ మైతునన్ పేర్బాడ శందామరై కయ్యా శందామరై కయ్యా శిరార్ వళయొలిప్ప శిరార్ వళయొలిప్ప వంద తిరవాయ్ వంద తిరవాయ్ రెంబావాయ్ ఆండాళ్ తిరువడిహళే శరణం. నిన్నటి రోజున గోపబాలికలంతా కూడా నందుని ఇంటికి వెళ్ళి అంబరమే తన్నీరే శోరే అరంశయ్యం ఎంబెరుమా నందగోపాల ఎళ్ళిందిరాయ్ అని ప్రార్థన చేశారు. అన్నాన్ని వస్త్రాన్ని నీటిని ఇచ్చేటువంటి వాడా అని. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే, అన్నము వస్త్రము నీరు ఇదంతా కూడా వ్యావహారికంగా మిగతా వారికి వేరువేరు అవ్వచ్చు, కానీ మాకు అన్నమైనా వస్త్రమైనా జలమైనా పూర్తిగా ఆ కృష్ణ పరమాత్మే అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఉన్నుం షోరుం పరుహు నీరుం తిన్నుం వెత్తిలయం ఎల్లాం కన్నన్ అని అంటారు ఉన్నమాళ్ళు వాళ్ళు. భుజించేటువంటి ఆహారం కానీ, త్రాగేటువంటి పానీయం కానీ, తమలపాకులు భోగ్య పదార్థాలు కానీ అన్నీ కూడా ఆ పరమాత్మే అని ఉద్దేశం కలిగినటువంటి వారు ఉన్నమాళ్ళు వాళ్ళు. కాబట్టి అలాంటి ఉద్దేశం కలిగినటువంటి గోపబాలికలు. ఇక్కడ భగవద్గీతలో సమహాత్మ సుదుర్లభ అని అంటాడు. వాసుదేవ సర్వమిది సమహాత్మ సుదుర్లభ, నాకు సమస్తము ఆ పరమాత్మే, నాకింకేమీ అవసరం లేదు అనేటువంటి వాడు చాలా దుర్లభం అట పరమాత్మకు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఒక సంవత్సరం పిల్లలు ఉంటారు, వాళ్ళని తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం దగ్గర తీసుకొని వచ్చి నీకు చాక్లెట్ ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను, మా ఇంట్లో ఉండిపోతావా అంటే నాకేమీ వద్దు, మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి అంటాడు వాడు. అదేమిటి నీకు ఇస్తాను, నీకు ఏం కావాలో చెప్పున్నాను, అది కొనిపెడతా, ఇది ఎన్ని కొనిపెట్టా, నాకు అవసరం లేదు, నాకు వద్దు అని ఏడుస్తాడు వాడు. అంటే అదేవిధంగా పరమాత్ముని విషయంలో కూడా జ్ఞాని అయినటువంటి వాడు, ఈ భౌతికమైనటువంటి పదార్థాలు ఏవి నాకు అవసరం లేదు, నాకు అన్నీ కూడా పరమాత్మే, నాకు ఆహారం అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, ఐశ్వర్యం అవసరం లేదు, ఏది అవసరం లేదు, నాకు పరమాత్మ మాత్రమే చాలు అని అనుకుంటాడు. కాబట్టి వాసుదేవ సర్వమితి, నాకు సమస్తము ఆయనే అని అనుకునేటువంటి వాడు సమహాత్మ, వాడు మహాత్ముడు, సుదుర్లభ, దొరకనే దొరకడు అని అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. అలాంటి అధ్యవసాయం కలిగినటువంటి గోపబాలికలు వీళ్ళంతా కూడా. మాకు అవన్నీ కూడా అంబరమే తన్నీరే షోరే అరంశయ్యం ఎమెరుమా నందగోపాల ఇందిరా, అవన్నీ కూడా నువ్వు విడిగా ఇస్తావేమో, కానీ మాకన్నీ కూడా కృష్ణ పరమాత్మ కాబట్టి దయచేసి ఆ కృష్ణ పరమాత్మను నువ్వు అంగీకరింప చేయవలసింది అని ప్రార్థించారు. నిన్నటి పాశురల్లో వరుసగా నందగోపుణ్ణి, యశోదాదేవిని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి మేలుకొలిపారు. అయినా కూడా వీళ్ళకి ఆ పని జరగల. ఎందువల్ల కృష్ణ పరమాత్మ మేలుకొనలేదు అని ఆలోచిస్తే అప్పుడు వారికి అనిపించింది, అయ్యయ్యో ముఖ్యమైనటువంటి దాన్ని మనం మర్చిపోయాం కదా, పురుషకార స్వరూపిణి అయినటువంటి లక్ష్మీదేవిని మనం మేలుకొలపాలి కదా, అది మనం మేలుకొలపలేదు కాబట్టే ఆయన కొంచెం కినుక వహించాడు, ఆయన లేవడు. అంటే లక్ష్మీదేవి యొక్క పురుషకారం ఉంటేనే ఆమె ఏది చెబితేనే అది చేస్తాడు ఆయన. అందువల్ల పురుషకారము పురుషకార స్వరూపిణి అంటాం. పురుషం కరోతీది పురుషకార, అంటే పరిపూర్ణమైనటువంటి పురుషుడిగా చేస్తుందట. పురుష అంటే అర్థం ఏమిటంటే పుం సనోతి, అంటే అధికంగా ఇచ్చేటువంటి వాణ్ణి పురుషుడు అంటారు. అలా ఇచ్చేటువంటి వాణ్ణిలాగా చేస్తుంది కాబట్టి ఈమెడ పురుషకార స్వరూపిణి. మనం లోకల్లో చూస్తూ ఉంటాం, భార్య ఏది చెబితే భర్త అది వినాలి అని అనుకుంటే అందరి విషయంలో కాదండి. మనకి వ్యావహారికంగా ఒక శ్లోకం చెబుతారు, మనిషి జీవించడానికి ఆరు
అనుకూలిస్తే చాలా సుఖంగా ఉంటాడట. ఏమిటంటే అర్ధాగమః, డబ్బు ఉండాలి పుష్కలంగా, నిత్య మరోగతాచ, ఆరోగ్యంగా ఉండాలి, రోగం అనేటువంటిది ఉండకూడదు. ప్రియాచ భార్య ప్రియవాదినీచ, మనకు ఇష్టమైనటువంటి భార్య అయి ఉండాలి, ఆ ఇష్టమైనటువంటి భార్య కూడా ప్రియవాదినీచ, చక్కగా మాట్లాడేటువంటిదిగా అయి ఉండాలి. ప్రియాచ భార్య ప్రియవాదినీచ, ఇది మూడవది. వశ్యశ్చ పుత్రః, మన మాట వీడేటువంటి పిల్లవాడు. అర్థకరీచ విద్య, మనం చదువుకున్నటువంటి చదువుకి తగినటువంటి ఉద్యోగం. ఇది ఆరు ఉంటే షడ్జీవలోకస్య ధ్రువం సుఖాయ, వీడు సుఖంగా ఉంటాడట. వీటన్నిటిలో ముఖ్యమైనది ప్రియాచ భార్య ప్రియవాదినీచ. భార్య మనకు ఇష్టమైంది అయి ఉండాలి, అదే సందర్భంలో ఆ ఇష్టమైనటువంటి భార్యని మనం ప్రేమించి వెళ్ళి చేసుకుంటాం, అందంగా ఉంది కదా అని. చివరికి మాట వినదు, మన మాట విన్నే వినదు. కొంతకాలం చూసి చూసి పెళ్ళైన తర్వాత పెళ్లి కాకముందేమో అందంగా కనిపిస్తుంది, ఇప్పుడు చూస్తే రాక్షసిలా కనిపిస్తుంది. రెండు ఇవి వచ్చి అంటే అందంగానే ఉంది కదా, మిగతా వాళ్ళకి అందంగా, వీడికి మాత్రం రాక్షసిలా కనిపిస్తుంది. ఎందువల్లంటే మాట వినదు, ఏ చెప్పినా చేయదు. అలా ప్రియాచ భార్య ప్రియ అయి ఉండాలి, ఆమె మాట వినేదయి ఉండాలి, అది ప్రశాంతంగా. అలాంటి భార్య లక్ష్మీదేవి కాబట్టి పరమాత్మకి చాలా ఇష్టం అన్నమాట. మాట వినకపోయినా ఏమి చేయగలిగింది, ఏమీ లేదు. ఆయన ఈమె మాట వింటూ ఉన్నాడు అంటే ఆమె ఎంత అనుకూలంగా ఉండి ఉండాలో కదా. అందువల్లే పరమాత్మ ఏ అవతారాన్ని ధరించినా, రాఘవత్తే భవత్ సీత, రుక్మిణీ కృష్ణ జన్మని, అన్యేషు చ అవతారేషు విష్ణోరేషాన పాయని, ఎప్పుడైనా సరే ఆయన ఏ రూపాన్ని ధరిస్తే ఆ రూపానికి అనురూపమైనటువంటి వేషంతో ఆమె వస్తుంది. ఆమెను పొందడానికి ఈయనే ప్రాధేయపడి వెనకబడి ప్రాధేయపడుతూ ఉంటాడు. శివధనుర్భంగాన్ని చేసేమో సీతాదేవిని వివాహం చేసుకున్నాడు, 7 ఎద్దుల్ని నిర్జించి నీలాదేవిని వివాహం చేసుకున్నాడు కృష్ణావతారంలో. ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ మనం చూద్దాం, ఈ క్షేత్రంలో పద్మావతీదేవిని తాను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాలు పద్మ సరోవరం ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయన 12 సంవత్సరాలు తపస్సు చేసి పద్మావతిని పొందాడు. ఈ అంత ప్రేమ భార్య అంటే, ఎందుకంటే అంత ప్రేమ అంటే ప్రియాచ భార్య ప్రియవాదినిచ లోకంలో అందరికీ అలాంటి భార్యలు దొరుకుతారా? అదృష్టం ఉంటే దొరుకుతారు, కానీ ఆయనకు దొరికింది అలాంటి భార్య. చమత్కారంగా ఒక కథ ఉందండి. ఒక ఆయనకి పాపం పెద్దగా చదువుకోవాలా, భిక్షాటన చేసుకుంటూ ఉంటాడు. వాడికి పెళ్లి కాల, పెళ్లి కాకపోతే వెతికాడు. కొంతకాలానికి వాడికి పెళ్ళయింది, గంతకు తగ్గ బొంత అన్నట్టుగా దొరికింది. కానీ ఈ మాట విని చావదు, మాటే వినదు పాపం. ఏమిటి వీడి బ్రతికి ఏంటంటే భిక్షాటన చేసి ఆ భిక్షను తీసుకురావాలి. వీడు భిక్షాటన చేసి రోజు కూడా ఆయువారాలు చేసుకుంటూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. వాడు ఏంటంటే వెళ్ళి భిక్ష తీసుకుని వస్తే ఆ వంట కూడా ఆవిడ చేయదండి, వంట ఈయనే చేసి పెడితే ఆవిడ తింటుంది. సరే, ఏదో జీవితం గడపాలి కాబట్టి ఒక భార్యను తెచ్చుకున్నాడు, సుఖంగా ఉన్నాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైనా దయతలిచి చక్కగా కూర ఏంటి పచ్చడి లేకపోతే ఏదన్నా ఇస్తే దాన్ని తీసుకొస్తాడు, ఇద్దరు కలిసి తింటారు. లేదు వాళ్ళు బియ్యం అలాంటిది ఇస్తే పాపం ఈయనే వంట వండి దానికి ఆవిడకి ఇవ్వాలి. సరే, ఇది ఇట్లా గడుస్తూ ఉంది. కానీ దీంట్లో తిరకాసు ఏమిటంటే, ఈ భార్యకి పాపం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఏమిటంటే ఆవిడకి తిన్న తర్వాత పని ఏమీ చేయదు కాబట్టి చేతులు తిటపుడుతూ ఉంటుంది. ఈ అంటే పని చేయాలి కదా, తినదరగాలి కదా, కాబట్టి ఏం చేస్తుందంటే ఆవిడ చేతులకి తీరడానికి తోటకూర కాడలు ఉంటాయి కదా, ఆయన మొత్తం కాడలు తీసి మొత్తం నార తీసి పేనిస్తాడు ఈవిడికి, దొడ్డి వైపు తీసుకెడుతుంది. వెయ్యి ఒక దెబ్బ వెయ్యి మొత్తం వాడి బీప్ అంతా చీరెట్టగా దెబ్బ కొడుతూ ఉంటుంది. ఈ చేతుల్లో దురదంతా పోయేంత వరకు వాడిని కొడుతూ ఉంటుంది అన్నమాట. కొయ్యో ముర్రో అని వాడు ఏడుస్తాడు, మళ్ళీ వస్తాడు, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సరే, కాపురం ఉన్న తర్వాత ఇవన్నీ సహజం కదా, అంటే ఒకరిని ఉద్దేశించి కాదు, చమత్కారంగా చెప్పుకునేటువంటి శ్లోకం ఇది, ఒక కథ. సరే, ఇలా జరుగుతూ ఉంది. కొంతకాలం తర్వాత వీడికి ఒక స్నేహితుడున్నాడు, ఈ అడుక్కు తినేవాడికి పాపం, వాడికి పెళ్ళి. భార్యకేమో చెప్పి వెళ్ళాలి, భయం వేస్తూ ఉంది. ఒకరోజు పాపం అంతా భిక్ష అంతా తీసుకుని వచ్చాడు, అంత ఆహారం అంతా ఉండాడు, ఇద్దరు కలిసి తిన్నారు. చక్కగా పాద సంవర్ధనం చేస్తూ భార్యకి ఓసే అన్నాడు. ఏంటి చెప్పు అంది. ఏమీ లేదే, నా స్నేహితుడి పెళ్ళి ఒకటి ఉంది అన్నాడు. అయితే ఏం చేయమంటావు అంది. ఏమీ లేదు, వాడి పెళ్ళికి వెళ్ళాలి నేను. పెళ్ళికి వెళ్ళాలా, ఎలా కుదురుతుంది, ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరు ఇంటి దగ్గర అనంది. లేదే, అన్నీ కూడా ఈ వారానికి కావాల్సి, వారం రోజులు వెళ్ళిపోతావా నువ్వు అనంది. ఒక వారం రోజులు సెలవు ఇప్పించవే, ఉద్యోగంలో ఉన్న సీఎల్లు పిఎల్లు ఇంకేమన్నా ఉంటాయో, వీడికి మాత్రం జీవితంలో సెలవేయలేదు పాపం ఇంట్లో. సరే, ఒక వారం రోజులే,
ఈ వారానికి సరిపడా మొత్తం సంభారాలంతా తెచ్చిపెట్టాను నేను, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అని అన్నాడు. సరేలే, వారానికి మించి గనక ఒక్కరోజు ఎక్కువైనా నేను ఊరుకోను, జాగ్రత్త అంది. సరే, వీడు బ్రతుకు జీవుడా అని అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. సరే, ఆ వారం అంతా వాడు స్నేహితుడి వివాహానికి వెళ్ళాడు, అంతా చూసుకుని వస్తున్నాడు. ఈమె తిన్నదరక్క ఆదివారం తాడు, సోమవారం తాడు, మంగళవారం తాడు అంతా పేని పెట్టుకుంది అన్నమాట. చేతులు తేడా తీరాలి కదా, అంతా వరసగా పెట్టుకుంది. సరే, వీడు పాపం, వీడు దురదృష్టం ఏంటంటే వారం రోజులు అడిగినటువంటి వాడు ఒక రెండు రోజులు ఎక్స్ట్రా తీసుకున్నాడు లీవ్, అంటే 9 రోజులు అయింది. పాపం వీడి మీద కోపంతో ఉంది బాగా ఈవిడ. సరే, వార 9 రోజులు అయిన తర్వాత ఇంటికి వచ్చాడు. సరే, ఏం మాట్లాడలా, ఏం మాట్లాడలా, వీడి పాటక మా భార్య పర్వాలేదు బాగానే ఉంది, ఇవాళ ఏదో మంచి మూడ్లో ఉన్నట్టుంది అని అనుకున్నాడు. వెళ్ళాడు, మొత్తం అక్షయ పాత్ర చేశాడు, ఆహారం తీసుకుని వచ్చాడు, ఇచ్చాడు. తినదంతా అయిపోయిన తర్వాత పదా వెళదాం అంది. ఎక్కడికే అన్నాడు. ఏమీ లేదు, ఈ 9 రోజులు నువ్వు చెప్పింది ఏమో వారం రోజులు, వచ్చిందేమో 9 రోజులకి, మరి ఈ 9 రోజులు వర్క్ మనకు నాకు చేతులు తీట తీరాలి కదా, అదంతా మిగిలిపోయింది ఆ తాళ్ళంతా, ఏం చేయమంటావు, దొడ్డిలో కొడితే నువ్వు పెట్టే కేకలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తెలుస్తుంది, కాబట్టి వద్దే వద్దు, ఊరి చివరికి వెళదాం పదా అంది. సరే, ఏం చేస్తాడు పాపం, ఇది మాత్రం తప్పలేదు. వెళ్ళాడు, ఒక పెద్ద మర్రి చెట్టు కట్టేసింది, వేయిరా వేయిరా వేయి మొత్తం వేసుకుంటూ ఉన్నది. వేసుకుంటూ ఉంటే ఓరమ్ము ఓరు నాయను అని పెద్ద కేకలు వినిపిస్తూ ఉన్నాయి. భర్త అరవడం కాకుండా వేరే వేరే శబ్దాలు ఏవో వినిపిస్తూ ఉన్నాయి ఈవిడికి. సరే, అయిపోయింది, చెట్టు కట్టేసి కొట్టింది, అంతా అయిపోయిన తర్వాత ఆ తాడంతా ఇప్ప తీసేసింది. సరే, మొత్తం సవరించుకుని రాపో అంది, వెళ్ళిపోయింది ఇంటికి. సరే, వీడు కుయ్యో ముర్రో అనుకుంటూ మొత్తం ఇట్లా ఇట్లా అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ సాయంత్రం భిక్షాటనకి వెళ్ళాలి వీడు, పోయి మళ్ళీ భిక్ష తీసుకురా అంది. ఈ బయలుదేరి వెళుతూ ఉంటే మళ్ళీ ఆ ఊరు దాటి పొలిమేరలు దాటి వెళుతూ ఉన్నాడు. ఊరి చివరిలో ఒక ఆయన కనిపించాడు. ఒక ఆయన కనిపించి, ఏమయ్యా ఈ ఊర్లో ఏదైనా పెద్ద రాక్షసి ఏదైనా ఉందా, బ్రహ్మ రాక్షసి అని అడిగాడు. అదేమిటండి, అలా ఎవరు లేరే ఇక్కడ అని అన్నాడు. ఏమీ లేదు, ఇందాక ఇక్కడ చెట్టు దగ్గర పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తూ ఉన్నాయి, ఎవరో బీభత్సంగా కొడుతూ ఉన్నారు, ఎవరు ఇంతకి ఆవిడ అని అనేటప్పటికీ, అయ్యో ఆ అదృష్టవంతుడు నేనేనండి, మా భార్య కొట్టింది, ఓరి దుర్మ ఓర్ని దుంపదేగా, వీరికి ఎలా భరిస్తున్నావు ఇలాంటి భార్యను నువ్వు, నేనే తట్టుకోలేకపోయానురా అన్నాడు. నువ్వు తట్టుకోలేకపో, నీకేం మాయరోగం రా, నన్ను కొడితే నేనే ఏడవాలి కానీ నీకేం వచ్చింది అన్నాడు. ఓరి పిచ్చివాడా, దెబ్బలు నీకు తగిలాయని నువ్వు అనుకుంటున్నావు, నీకే కాదు నాకు కూడా తగిలింది, నేను ఎవరినో తెలుసా అని హామన్నాడు ఆ పేద బ్రహ్మరాక్షసుడు. వాడు, ఈ చెట్టును ఆవేశించి ఉన్నాను, నేను కొట్టేటప్పుడు ఆ దెబ్బలు నీకే కాదు నాకే తగిలాయి, ఏం చేయాలి, అంత దుర్మార్గురాల్ని పిశాచమైనటువంటి నన్ను మించిపోయినటువంటి రాక్షసది, దాన్ని ఎట్లా భరిస్తున్నావురా, నిన్ను చూస్తే జాలి వేస్తుంది అని అన్నాడు ఆయన. అనేటప్పటికీ, సరే ఏం చేయమంటారండి, దొరక్క దొరక్క ఒక భార్య దొరికింది, ఎట్లా కాపురం వెళ్ళదీయాలి కదా అని వెళ్ళదీస్తున్నానంటే వాడికే జాలేసింది ఈ దరిద్రుడి మీద చూసి. జాలేసి వాడన్నారు కదా, సరే నీకు నేను ఒక సహాయం చేస్తాను, నీ చూస్తే చాలా జాలేస్తుంది, అలాంటి భార్యతో వేగడం కష్టం, ఒక సహాయం చేస్తాను అన్నాడు. ఏమిటో చెప్పండి అన్నాడు. ఏమిటి, ఏం సహాయం అంటే, ఇక్కడ దగ్గరగా రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి ఒక కుమార్తె ఉంది, నేనేం చేస్తానంటే వెళ్ళి ఆమె మీద ఆవేశిస్తాను, నువ్వు ఆ బ్రహ్మరాక్షసుని నేను విడిపిస్తాను అని చెప్పి రా, వచ్చి నేను ఎప్పుడైతే ఆవేశిస్తానో నాకు ఎవరు ఎలాంటి మనుషులు అనేది నాకు తెలియదు, ఆవేశించినటువంటి సందర్భంలో నాకు ఎవరు కంటికి మిటికి కానరు, ఆ సందర్భంలో నేను అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటా, నువ్వు మాత్రం వచ్చి ఎలాంటి మంత్రాలు తంత్రాలు వేసినా నేను పోనే పోను, ఒకసారి ఆవేశిస్తే నువ్వు మాత్రం రా, వచ్చినప్పుడు ఏం చెప్తావంటే చెట్టు కింద బ్రాహ్మణుని నేను, ముష్టి బ్రాహ్మణుణ్ణి అని చెప్పు, అది నాకు ఒక సంకేతం, ఓ అప్పుడు నేను ఆ రాజకుమారిని వదిలేస్తాను, ఆ రాజుగారికి అర్ధరాజ్యం ఇచ్చేంత వరకు నువ్వు రాకు, ఆవిడ ప్రకటిస్తాడు ఎంతకాలమైనా నేను వదలను కాబట్టి నా రాజ్యంలో అర్ధభాగం ఇస్తాను, ఆ కుమార్తెని వివాహం చేస్తాను అని ప్రకటించేంత వరకు నువ్వు రాకు, అప్పుడు తర్వాత వస్తే ఇలా చేతను ఒప్పందం చేసుకున్నారు బాగానే ఉంది. సరే అలాగే జరిగింది, ఇతను ఇట్లాగే కాలం వెళ్ళదీస్తున్నాడు, వీడేమో ఆ రాజకుమారిని ఆవేశించాడు, కొంతకాలమైంది, రాజుగారికి ఎంతమంది మంత్రతంత్ర ద్రష్టలు వచ్చినా వాడేమో పోవడం లేదు, ఏమి చేయాలో అర్థం కాక నా రాజ్యంలో అర్ధభాగాన్ని ఇస్తాను, మా కుమార్తెని వివాహం చేస్తాను అని చాటింపు వేశాడు. వేసిన తర్వాత వాడికి తెలిసింది, ఈవిడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాడు చక్కగా మహారాణిని ఆవేశించాడు, మీరంతా బయట ఉండండి అని అన్నాడు.
మొట్టమొదటి భటులు కూడా పంపించలా, వీడు అవతారం చూస్తే ముష్టివాళ్ళ ఉన్నాడు, నువ్వేం చేస్తావరా అంటే లేదు లేదు నాకు చాలా మంత్రాలు తెలుసు నేను చేస్తాను అది ఇది అన్నాడు. రాజుగారు కూడా అన్నాడు, ఒరే లోపలికి వస్తే చచ్చిపోతావరా, చాలా మంత్రాలు తంత్రాలు తెలిసిన వాళ్ళే చచ్చారు, చచ్చి ఊరుకున్నారు, వాళ్ళని బేగుతోంది ఆ రాక్షసేమో, నువ్వేం చేస్తావు, లేదు లేదు నేను దాన్ని వదిలిస్తా అన్నాడు. లోపలికి వెళ్ళాడు, తలుపులు వేసుకున్నాడు. ఈ బ్రహ్మరాక్షసి ఆవేశించినటువంటి రాజకుమారి ఒక్కసారిగా మీదకి రాబోతుంటే చెట్టు కింద ముష్టి బ్రాహ్మణుణ్ణి అన్నాడు వీడు. అనేటప్పటికి ఆ వాడు ఆగిపోయాడు. ఆ ఆగిపోయి, సరే వచ్చావా, నీకోసమే ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నాకు ఒక చిన్న దుఃఖం ఉందయ్యా, ఒకప్పుడు ఆహారానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండాల్సి వచ్చేది, ఎప్పుడైతే ఈ రాజకుమారిని ఆవేశించానో నాకు కావలసినంత ఆహారం వీళ్ళు పెడుతూ ఉన్నారు, విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసేమో ఒప్పడలేదు, కానీ నిన్ను చూసిన తర్వాత నీకు వాగ్దానం చేశాను కాబట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతాను నేను, నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి, సరే సుఖంగా ఉండు, ఒకటి మాత్రం ఇప్పుడు నేను అలవాటు పడ్డాను కదా ఈ మహారాణి దగ్గర అలవాటు పడ్డాను కాబట్టి ఇక్కడ దగ్గరగా ఎవరో ఒక రాజును చూసుకుంటాను, ఆ రాజుగారి కుమార్తెను మళ్ళీ ఆవేశిస్తాను, అక్కడికి వచ్చావో చంపేస్తా, ఈ పని అయిపోతుంది అని అన్నాడు వీడు. సరే వీడు అలాగే అన్నాడు, దొరికిందే ఆనందం, చక్కగా వివాహం చేసుకున్నాడు, భార్యని విడిచిపెట్టేశాడు, మరి అలాంటి భార్యతో ఎవరు వెగుతారండి పాపం, కాబట్టి వదిలిపెట్టేశాడు, సుఖంగా ఉన్నాడు వీణ. ఉన్న తర్వాత ఈ రాక్షసుడు చేసే పని ఎలాంటిదో చూడండి, వీడు వెళ్ళి చక్రవర్తి కుమార్తెని బట్టి ఆవేశించాడు, చక్రవర్తి కుమార్తెని, అక్కడ దగ్గరగా ఉండేటువంటి చక్రవర్తి కుమార్తెని ఆవేశించేటప్పటికీ ఈ రాజుగారు ఈ చక్రవర్తి దగ్గర సామంతుడు. అప్పుడు చక్రవర్తి గారు ఒక లెటర్ రాశారనమాట, ఏమయ్యా మీ కుమార్తెకు కూడా ఇదే విధంగా బ్రహ్మరాక్షసి ఆవేశించినప్పుడు మీ అల్లుడు గారు వచ్చి ఇట్లా విడిచిపెట్టారట, కాబట్టి నీ అల్లుడు గారిని ఇక్కడ కూడా పంపించి ఈ బ్రహ్మరాక్షి రాక్షసి విడిచిపెట్టేట్టుగా నువ్వు చెయ్యాలి, నేను మాత్రం అర్ధరాజ్యం, ఎందుకంటే పాపం నీ కూతురికి సవత అవుతుంది కాబట్టి నేను నా కూతురునిచ్చి వివాహము చేయను, కానీ ఒక కండిషన్, నీ రాజ్యాన్ని స్వతంత్రంగా పాలించుకునేటువంటి అవకాశాన్ని నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. మంచి ఆఫర్ కదా ఇది. రాజుగారేమో అల్లుడు గారు వెనకాల తిరుగుతూ ఉన్నాడు ఆయన, లేదండి నేను ఒకప్పుడు బాగా తపస్సు, వీడు చెప్పేది చాలా బాగా తపస్సు చేశాను, ఆ తపస్సు అంతా పోయింది వివాహం అయిన తర్వాత, కాబట్టి ఇప్పుడు నేను చేయలేనండి అన్నది. భార్య ఏమో, ఏమండి వెళ్ళండి, మా నాన్నగారు చెప్తున్నారు కదా రాజ్యం అంతా మనకే ఇచ్చేస్తాట, స్వతంత్రంగా మనం దాన్ని పాలించుకోవచ్చుట అని ఈవిడ చెప్తోంది. లాభం లేదు, నేను తపస్సు చేసుకోవాలండి, కావాల్సి వస్తే ఒక 6 నెలలు సమయం ఇస్తాను, కానీ నేను మాత్రం వెళ్ళలేనే, వాడు నన్ను మింగేస్తాడు ఆ రాక్షసుడు. అదేమిటండి మీరు ఇక్కడున్న ఈ రాక్షసుని మింగే నిర్జించినటువంటి మీకు అది పెద్ద లెక్క, మీరు చేయగలరు, మీరు బ్రహ్మాండం అని చెప్ప బాగా పొగిడింది, ఏమి చేయాలి, వాడు చేయగలిగింది ఏమీ లేదు, రాజుగారు చెబుతున్నారు వెళ్ళాల్సింది తప్పదు. సరే వెళ్ళాడు అక్కడికి, వెళ్ళేటప్పటికీ ఇలా ఇలాంటి పరిస్థితి అక్కడ కూడా, ఈ బ్రహ్మరాక్షసుడుగా సహా ఆవేశించి అందరినీ హింసిస్తూ ఉన్నాడు, వీడేమో లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తలుపులు వేసుకున్నప్పుడు వీడు మళ్ళీ చెప్పాడు, చెట్టు కింద ముష్టి బ్రాహ్మణుణ్ణి, ఓరి దురుమారు కూడా, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి, నేను చెప్పిన మాట నువ్వు కాదన్నావు కాబట్టి నిన్ను మింగేస్తాను జాగ్రత్త అని మీదకు వచ్చాడు. అంటే ఆగాగు, నేను చెప్పేది ఒక్క నిమిషం వినవయ్యా అని అన్నాడు. ఏమిటి వినేది, నేను చెప్పింది ఏమిటి, నేను చెప్పానా లేదా, నేను ఇక్కడ ఉంటాను రావద్దని చెప్పాను కదా. లేదు లేదు, నేను చెప్పాను, ఒక్క 2 నిమిషాలు విను, నేను చెప్పి కొంచెం ఓపిక్గా విను. ఏమీ లేదు, నేను నా పూర్వ భార్యని విడిచిపెట్టి వచ్చేసా కదా, ఆవిడికి ఎలా తెలుస్తుందో తెలియదయ్యా నాకు, నేను ఇక్కడ రాజకుమారిని వివాహం చేసుకున్నాను అని తెలిసింది, దాంతో ఆ 6 నెలలకు సరిపడా తాళ్ళన్నీ పేని రెడీగా పెట్టుకుంది, ఒక పెద్ద బండి మీద వేసుకొస్తోంది ఇప్పుడు, అందుకోసం ఆ విషయం ఆవిడ ఏం చెప్పిందంటే, నీకు ఈ రాజ్యాన్ని ఇచ్చినటువంటి బ్రహ్మరాక్షసుని కూడా కలిపి నిన్ను ఇద్దరిని కలిపి చావగొడతానని చెప్పి బయలుదేరి వస్తోంది, ఆ విషయమే నీకు చెప్తాను వచ్చా అన్నాడు. ఓరి దురుమారు కూడా, ఆ విషయం ఇంత తొందరగా చెబుతావా, వద్దే వద్దు, అసలు ఈ లోకల్లోనే ఉండను, ఈ ద్వీపంలోనే ఉండను పారిపోయాడు. అంటే ఇలాంటి భార్యలు కూడా లోకల్లో ఉంటారు, అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ వల్ల మంచి ఉపయోగం కూడా ఉంటుందనుకోండి. అంటే ప్రియాచ భార్య ప్రియవాదినీచ, మంచి భార్య దొరకాలి, ఎంత అదృష్టం ఉండాలి, అలాంటి భార్య ఒక మాట చెప్పింది అంటే మనం వెంటనే ఆచరించి తీరాల్సిందే కదా, మనకు దాని పురుషకారము అని అంటాం. భార్య ప్రియంగా మాట్లాడుతుంది, మన వైపు ఉంటుంది, పిల్లల వైపు ఉంటుంది, పిల్లల్ని సముదాయిస్తూ ఉంటుంది, మనల్ని సముదాయిస్తూ ఉంటుంది, అలాంటి భార్య దొరకడం దానినే పురుషకారము అని అన్నాం. పెద్ద పెద్ద వాళ్ళంతా కూడాను అంటారు కదా ఆ విషయాన్నే, అమ్మా ఈ సృష్టి అంతా జరుగుతోంది సుఖంగా ఉంది అంటే నీ యొక్క కనిచూపు ప్రభావమే, యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేహే. ఆయన సృష్టి చేసేటువంటి సందర్భంలో
ఒక్కసారిగా తాను సృష్టి చేస్తూ లక్ష్మీదేవి వైపు చూస్తూ సృష్టి చేస్తాడు. ఆ సృష్టి చేస్తూ ఉన్న సందర్భంలో లక్ష్మీదేవి యొక్క ఆ కనుబొమ్మలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న అలా ఉంటేనేమో ఆనందంగా చేస్తాడు, కొంచెం చికాగ్గా ఉందేమో ఈ సృష్టి బాగాలేదని తీసేస్తాడట. కాబట్టి ఆ యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే, నీ కనుబొమ్మల్నే ప్రమాణంగా చేసుకొని ఆధారంగా చేసుకొని ఆ స్వామి ఈ సృష్టి అంతా చేస్తాడమ్మా, అలాంటి భార్యవి నీవు అని అంటాడు. అందువల్లే ఆ స్వామి లక్ష్మీదేవి మీద ఉండేటువంటి ప్రేమతో ఎలా ఉంటాడు అనడానికి అన్నమాచార్యుడు అంటాడు కదా, కమల సఖీ ముఖ కమల కమల హిత కమల ప్రియ కమలేక్షణ. లక్ష్మీదేవికి తన తండ్రి అయినటువంటి పాలసముద్రంలో ఉండేటువంటి సముద్రుని విడిచి రావడం ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏం చేశాట, పాలసముద్రంలోనే ఉండిపోయాడు. ఇంకా ఎలా ఉంటాడు, కమలా సఖీ ముఖ కమల, లక్ష్మీదేవికి చెలికత్త ఎవరు అంటే భూదేవి, కాబట్టి భూదేవిని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడట. కమలా సఖీ ముఖ కమల కమలహిత, ఈ కమలాలకి అంటే మామూలుగా ఆమె కమల సంభవ కదా, అంటే కమలలో ఉద్భవించింది కదా, కాబట్టి సూర్యుడుగా తాను ఉండి ఈ కమలాలు వికసించేట్టుగా తానే చూసుకుంటాడట. కమల ప్రియ, అలాంటి లక్ష్మీదేవికి ప్రియమైనటువంటి వాడు కమలేక్షణ, కమలముల వంటి చూపులు కలిగినటువంటి వాడు కమలాసనహిత, అంటే బ్రహ్మకు ఈ హితమైన, ఎందువల్ల కమల అన్ని చోట కమలాలు కమలం కమలం ఉంది అంటే కమలం ఎక్కడ ఉంటే దాన్ని ఆనందంగా చూసుకుంటాడు. కమలాసనహిత, బ్రహ్మకి హితం చే కూర్చేటువంటి వాడు కమలాసనహిత గరుడ కమలనాభ నీ పదకమలమే కమలనాభుడు, అంటే ఒళ్ళంతా తామర పూలు చేసుకున్నాడు. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది ఏమిటి అంటే తామర పుష్పం, తామర పుష్పంలో ఉద్భవించింది కదా, కాబట్టి లక్ష్మీదేవికి ఎలా భర్త ఎలా చూసుకోవాలి భార్యని, ఆమెకి ఏది ఇష్టమో ఏది అయిష్టమో చూసి చూసుకోవాలి కదా. అలాంటి భర్త, ప్రియమైనటువంటి భార్య దొరికింది, మాట వినే భార్య దొరికింది, కాబట్టి తన ఒళ్ళంతా తామర పుష్పాలు చేసుకొని పాల సముద్రంలో ఉన్నట్ట. ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి. ఆయన అంటాడు, నీకోసమే ఆయన అన్ని అవతారాలు ధరించాడు అని అన్నమాచార్యుడు అంటాడు. నీరిలోన తల్లడించే నీకే తల వంచి నీరి కింద పులకించి నీ రమణుడు. ఏమ్మా, ఆయన ఎందుకు ఇన్ని అవతారాలు ధరిస్తున్నాడు అంటే మత్స్యావతారాన్ని ధరించాడు. ఎందువల్ల, ఈ సృష్టి సక్రమంగా లేకపోతే నువ్వు కోప్పడతావని. ఏమిటి, నీరిలోన తల్లడించే నీకే తల వంచి, నీ కోపం ఈ సృష్టి కనుక సరిగ్గా లేదనుకో నువ్వు కోపడతావు కాబట్టి భయంతో ఆయన మత్స్యావతారాన్ని ధరించాడు. నీరి కింద పులకించే నీరమనుండు, సముద్ర మథనం చేసేటువంటి సందర్భంలో ఎందుకోసం సముద్ర మథనం చేస్తున్నారు, అనేకమైన ఔషధులు వేసి సముద్ర మథనం చేస్తే కల్పవృక్షము అమృతము అన్నీ వస్తు, అక్కడ లక్ష్మీదేవి కూడా వస్తుంది కదా, తన భార్య ఉద్భవిస్తుంది, ఆమెని వివాహం చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో నీరి కింద పులకించి నీరమనుండు, ఇలా రకరకంగా అంటే దశావతారాలు ధరించినా ఏమి ధరించినా ఆ భార్యను పొందడానికే అని ఉండేటువంటి భార్య కాబట్టి అలాంటి ఆ లక్ష్మీదేవి యొక్క పురుషకారాన్ని తెలియజేసేటువంటి పాశురం ఇవాళ్టి పాశురం. ఉందు మదహళిత్తన్ ఉడాద తోల్వళియన్ నందగోపాలన్ మరుమహళే నప్పినాయ్. ఆ పురుషకార వైభవాన్ని తలుచుకునేమో చూడండి, స్వామి ఎంత అద్భుతంగా అలంకరించుకొని ఉన్నాడో. లక్ష్మీదేవి ప్రస్తావన వస్తేనే ఆయనకి ఆనందం, మనం చెప్పుకున్నాం కదా, అలా పులకీకృత గాత్రవాన్లాగా తన ఆ లక్ష్మీదేవి యొక్క మాట ఉంటేనే పరవశించిపోతాడు. ఎందువల్ల, ప్రియాచ భార్య ప్రియవాదినీచ, కోరి కోరి తెచ్చుకున్నాడు, ఆమె కూడా అలాగే ఉంది కాబట్టి వాళ్ళిద్దరి అన్యోన్యమైనటువంటి దాంపత్యం అలాంటిది. అందువల్లే మనం ఏ కార్యక్రమాన్ని చేసినా లక్ష్మీదేవి పురస్సరంగా చెయ్యాలి. మనకి శాస్త్రం ఏమి చెబుతోంది, రామాయణంలో రెండు పాత్రలు చూపించారండి, ఒకటి శూర్పణక ఒకటి రావణాసురుడు. శూర్పణక ఏమనుకుంది అంటే సీతాదేవి అవసరం లేనేలేదు, రామచంద్రమూర్తి మాత్రమే కావాలి అని అనుకుంది, తద్వారా పర్యవసానాన్ని పొందింది. రావణాసురుడు, నాకు రాముడు అవసరం లేనేలేదు, సీతాదేవి మాత్రమే కావాలి అని అనుకున్నాడు, ఆయన ఒక పర్యవసానాన్ని పొందాడు. అంటే ఏం కోరుకోవాలి అంటే వాళ్ళ ఇరువురు యొక్క దాంపత్యం సుఖంగా ఉండాలి, అలా సుఖంగా ఉండేటువంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి అనుకోవాలే కానీ నాకు పరమాత్మే కావాలి లేకపోతే లక్ష్మీదేవే కావాలి అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. ఒకళ్ళు ఎవరో అన్నారు, ఏమండి, శూర్పణక కనుక
సీతాదేవిని ఆశ్రయించి ఉంటే రామచంద్రమూర్తి వివాహానికి అంగీకరించేటువంటి వాడా అని ఒక ప్రశ్న వేశారు ఒక ఆయన. అంగీకరించేటువంటి వాడా అనేటువంటిది అనుమానం, అంగీకరిస్తాడు లేదు అనేటువంటిది ఆయన ఇష్టం. ఆయన ఏకపత్ని వ్రతుడు కదా, ఆయన ధర్మం దెబ్బతింటుంది కదా అని అంటే ఆయన ఏకపత్ని వ్రతుడే, ధర్మం దెబ్బతింటుంది. కానీ అలాంటి రామచంద్రమూర్తిని ఋషిపుంగవులంతా వచ్చి రామా నిన్ను వివాహం చేసుకోవాలి అని ఉంది అని సీతాదేవి పురస్సరంగా ప్రార్థిస్తే రామచంద్రమూర్తి ఈ అవతారంలో కుదరదు, వచ్చే అవతారంలో కృష్ణావతారాన్ని ధరిస్తానని చెప్పాడు కదా. అదేవిధంగా శూర్పణక కూడా సీతాదేవి పురస్సరంగా వెళ్ళి ఉంటే తప్పకుండా రామచంద్రమూర్తి ఇంకో జన్మలో అవుతుందని చెప్పేవాడు. అలా వెళ్ళాల ఆవిడ, నాకు సీతాదేవి అవసరం అంటే పురుషకారం అవసరం లేనే లేదు, రామచంద్రమూర్తే కావాలి. ఎవరో అన్నారు రాక్షస ధర్మంలో విన్నపాలు ఉండవు అని. ఎందుకు ఉండవంది రాక్షస ధర్మంలో విన్నపం? విన్నవించుకోవడం ఎందుకు ఉండదు? విభీషణుడు విన్నవించలేదా? నివేదయతమాం క్షిప్రం విభీషణముపస్థితం అని అన్నాడు కదా. నన్ను విభీషణుడిని వచ్చాను నేను, రామచంద్రమూర్తికి విన్నవించండి అని అన్నాడా లేదా? కాబట్టి విన్నపం రాక్షస ధర్మంలో ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు. ఏమిటి అంటే అక్కడ మనం ఆశ్రయించేటువంటి క్రమం ఒకటి ఉంది. నువ్వు రాక్షసుడివా మృగానివా అని ఆయన చూడనే చూడడు. పరమాత్మను ఆశ్రయించాలి అంటే పురుషకార పురస్సరంగా మనం వెళ్ళాలి, అమ్మ ద్వారా మనం వెళ్ళాలి అని తెలుసుకునే ఇవాటి ఈ పాశురంలో ముందు మదహళిత్తన్ ఓడాద తోల్వళ్యన్ నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్. ఓ నప్పిన్నయ్ పిరాటి, మదించినటువంటి ఏనుగు ఏనుగులకు కలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి ఉందు మదహళిత్తన్ ఓడాద తోల్వళియన్ ఓడిపోనటువంటి పరాక్రమం కలిగినటువంటి నందగోపాలన్ మరుమహళే నప్పినాయ్, నందగోపునికి కోడలైనటువంటి దానా అని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈయనకి మత్తగజానికి ఉండేటువంటి బల పరాక్రమాలు ఉన్నాయా? మత్తగజం ఈయన దగ్గర ఎక్కడ ఉంది అంటే మత్తగజాన్ని అణచినటువంటి కృష్ణ పరమాత్మే ఈయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఒక మత్తగజం కదండి. ఏనుగుని కట్టివేయాలి అంటే ఎంత కష్టమో తెలుసా? మరి అలాంటిది కృష్ణ పరమాత్మను కట్టి తన అధీనంలో పెట్టుకున్నాడు అంటే ఎంత పరాక్రమం ఉండాలి, ఎంత ఎంత శక్తి సంపన్నుడో కదా. ఉందు మదహళిత్తన్ ఓడాద తోళ్వళియన్ నందగోపాలన్ మరుమహళే నందగోపునికి కోడలా. ఏమండి ఎవరినన్నా మనం సంబోధించేటప్పుడు ఈయన ఎవరి కుమార్తె అంటే కుంభుడు యొక్క కుమార్తె, అంటే యశోదాదేవికి సోదరుడైనటువంటి వాడు కుంభుడు అని ఒక ఆయన ఉన్నాడు. కుంభునికి కూతురా అని చెప్పవచ్చు కదా. నందగోపాలన్ మరుమహళే అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే నందగోపునికి కోడలు అని అంటేనే ఆవిడకి ఇష్టం అట. అది కాకుండా అసలు కుంభుడెవరో నీడాదేవికి తెలియనే తెలియదట. పుట్టిన వెంటనే యశోదాదేవి తీసుకుని వచ్చి వీళ్ళింట్లోనే పెంచింది, చక్కగా పెంచి చక్కగా ఆవిడ అలంకరించి చక్కగా చూసుకుంది, ఆ ఇంటికే కోడలైంది. ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎంతో అదృష్టం కదా. మనకు శాస్త్రం ఏమి, దీని ద్వారా వేదాంత దేశకులు వారు ఒక రహస్యాన్ని చెబుతారు, ఇంటికి వచ్చినటువంటి కోడల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఆయన చెప్పేటువంటి ధర్మశాస్త్రం ఏమిటి అంటే జామయో యస్య గేహ అని శపంత్య ప్రతిపూజిత తాని కృత్యావతానివ వినశ్యతి సమంతత అని వేదాంత దేశకులవారు శాస్త్రాన్ని చెప్తారు. అక్కడ ఇంటికి వచ్చినటువంటి కోడలు కానీ అత్త కానీ మామగారు కానీ బంధువుల్ని కానీ జాగ్రత్తగా చూసుకోవాలట. వాళ్ళని గనక మనం చూసుకోని పక్షంలో వాళ్ళు బాధపడి అయ్యో వీళ్ళిట్లా మనం చూస్తున్నారే అని అనుకుని కంటి నుంచి ఒక్క బొట్టు నీరు కారినా ఏమవుతుంది అంటే శపంత్య ప్రతిపూజిత తాని కృత్యావతానివా. మనం అనుకుంటూ ఉంటాం చేతబడి చేశారు ఇంటికి అని. చేతబడి చేసినటువంటి ఇల్లు ఎట్లా అయితే నశించిపోతుందో ఆ విధంగా నశించిపోతుందట ఆ గృహం కూడా. కాబట్టి ఎలా చూసుకోవాలి కోడల్ని? చాలా జాగ్రత్తగా కన్నబిడ్డల్లా. అక్కడ మరుమగళే మగళ్, మరుమగళ్, మరుమగళే నప్పిన్నాయ్, అలాంటి నందగోపుడికి కోడలా. ఇక్కడ యశోదాదేవి అలాగే చూసుకుంటోంది కదా, చక్కగా తన కూతుర్ని చూసుకున్నట్టు చూసుకుంటోంది. కాబట్టే సుఖంగా ఉంది. కుంభుడి యొక్క కూతురు అంటే తెలియనే తెలియదండి నీలాదేవికి. అందువల్లే వీళ్ళు సంబోధన కూడా నందగోపాలన్ మరుమహళే నప్పిన్నాయ్, చాలా జాగ్రత్తగా చూసుకోవాలట. అంతేకాదు అంటారు కదా సాపూజ్య భూషితవ్యాశ్చ, అత్తగారు దగ్గరుండి ఈ కోడలికి అలంకారం చేయాలట. సుఖంగా ఉండాలి ఈ కోడలు, తన కొడుకు ఈ కోడలు సుఖంగా ఉండాలి అని అనుకోవాలే. కానీ మధ్యలో వచ్చినటువంటి ఈ కోడలి వల్ల మనకి మనస్పర్ధలు ఎక్కడ వస్తాయి అని అనుకోనే అనుకోకూడదట అత్తగారైనటువంటి వాళ్ళు. రామాయణంలో తెలియజేస్తారండి చాలా చమత్కారం, చాలా ధర్మశాస్త్ర విషయాలు, సామాజికమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడాను. ఏ ధర్మశాస్త్రాల్లో ఇవన్నీ ఉన్నాయా అంటే ఉన్నాయి, మనం తెలుసుకోలేక దాన్ని పెడచవని పెట్టాం.
ఎప్పుడైతే రామచంద్రమూర్తిని అడవులకు వెళ్ళిపోమని చెప్పి కైకేయి వరం కోరిందో ఆ సందర్భంలో రామచంద్రమూర్తి అన్నాడు కదా, నాన్న ఈ చతురంగ బలం అంతా నాకు అవసరం లేదు, చతురంగ బలం నాతో పంపించాల్సినటువంటి అవసరం లేదు, నేను నారచీరలు ధరిస్తాను చక్కగా అడవులకు వెళ్ళిపోతాను అని అన్న సందర్భంలో కైకేయి అత్యుత్సాహపడి నారచీరలన్నీ తీసుకుని ముందు పెట్టింది. అంటే మీరంతా ధరించండి అని. సరే, నారచీరలు అంతా ధరించినటువంటి తర్వాత సీతాదేవి మునిగిపోతోంది. ఇంతవరకు కూడా పట్టు పీతాంబరాలు ధరించినటువంటి తాను ఈ నారచీరలో చూసేటప్పటికీ ఎలా కట్టుకోవాలో పాపం తనకు తెలియదు. ఋషిపత్రులంతా దీన్ని కట్టుకుంటారు కదండి, దీన్ని ఎట్లా కట్టుకోవాలో నాకు తెలియదే అని చెప్పి పాపం ఆ తీసుకునే ఒక నారచీర ఎలా కట్టుకోవాలో తెలియక కంఠస్థ మొత్తం చుట్టుకుందట, ఇట్లా మెడకి వేసుకుందట. మెడకి వేసుకుంటే రామచంద్రమూర్తి ఏం చేశాడు అంటే దాన్ని ఆమె కట్టుకున్నటువంటి పట్టు పీతాంబరాలపైనే ఇలా కట్టుకోవాలి అని చెప్పి చూపించాట తను. ఆ చూపించేటువంటి సందర్భంలో అంతఃపుర స్త్రీలంతా కూడా హాహాకారాలు చేస్తూ, రామచంద్ర నువ్వు అడవిలకి వెళితే వెళ్ళావు కానీ ఎందుకు అనవసరంగా సీతాదేవిని తీసుకుని వెళతావు, సీతాదేవిని ఇక్కడ ఉంచు, మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము, సీతాదేవికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని చెబుతూ బాధపడుతూ ఉంటే ఆ సందర్భంలో కుల పురోహితుడైనటువంటి వశిష్ఠుడు అంటాడు కదండి, అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని వంచయిత్వాజరాజానన్న ప్రమాణే ప్రతిష్ఠతి చీ దుర్మార్గులాల. అంటే రాజ పురోహితుడికి ఎంత ఇది ఉంటుందో చూడండి, ఎంత అర్హతో చూడండి, ఎలాంటి మాటన్నా మాట్లాడవచ్చు. అంటే రాజుగారు కూడా అంత, అంటే ప్రైమ్, అంటే ఒక రాష్ట్రపతికి ఎలాంటి హక్కు ఉంటుందో అంత హక్కు ఒక రాజ పురోహితుడికి ఉంటుంది. ఆమె పట్ట మహిషి కైకేయి భార్య దశరథ మహారాజుకి, అలాంటి ఆమెని పట్టుకుని వశిష్ఠుడు జగరహే తిడుతూ ఉన్నాడు. అతి ప్రవృత్తే చీచి, అతి చేస్తూ ఉన్నావు నువ్వు చేసేటువంటిది, దుర్మేధే దుర్బుద్ధి కలిగినటువంటి దానివి కైకేయి, కులపాంసని కులాన్నంతా చెడగొట్టడానికి పుట్టినటువంటి దానివి పంచయిత్వాజ రాజాన నప్రాణం నప్రమాణే ప్రతిష్టతి, నువ్వు అడిగినటువంటి ఈ ప్రమాణంలో అసలు వరం సరి అయినటువంటి వరమే కాదు నువ్వు అడిగినటువంటి వరం అని అంటాడు కదా. నగంతవ్యావనందేవ్య సీతయా శీలవర్జితే, ఓ శీలం లేనటువంటి దానా నగంతవ్యావనందేవ్య సీతయ, సీత అడవికి వెళ్ళనే వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఏం చెబుతున్నా, అనుష్ఠాసిది రామస్య సీతా ప్రకృతమాసనం, అవసరం లేదు, ఆమె సుమంగళి కాబట్టి రామచంద్రుడు ఏలుకోవాల్సినటువంటి రాజ్యాన్ని తాలే ఏలుకుంటుంది, ఇక్ష్వాకువంశంలో ఆమె రాణిగా ఉండిపోని ఈ రాజ్యానికి ఆవిడనే రాణిని నేను చేస్తాను అంటాడు ఆయన. ఎంత ఇదో చూడండి, వెళ్లాల్సినటువంటి అవసరం లేదు సీతాదేవి, రామచంద్రమూర్తి వెళితే వెళ్ళవచ్చుగాక, నష్టం లేదు. దానికి మళ్ళీ ప్రమాణం చెప్తున్నాడు ఆయన, ఏమంటున్నాడు, ఆత్మాహిదారాహ సర్వయశాం దారా సంగ్రహవర్తిన ఆత్మేయమితి రామస్య పాలయిష్యతి మేదిని, భర్తకి భార్య దారా అనబడుతుంది, భర్తలో సగభాగమైనటువంటిది భార్య కాబట్టి భార్య అయినటువంటిది రాజ్యం చేయవచ్చు అనేటువంటిది శాస్త్రం ఉంది కాబట్టి రామచంద్రుడు లేనటువంటి రాజ్యాన్ని సీతాదేవి ఏలుకుంటుంది, నేను పంపించను అన్నాడు ఆయన. అని చెప్పి ఎలా నువ్వు ఆవిడ్ని నారచీరలు కట్టుకోమని చెబుతావు, నారచీరలు ఆమె ఎందుకు కట్టుకోవాలి, ఆమె సర్వాభరణ భూషితయై ఉండాలి, అన్ని ఆభరణాలు ధరించాలి అని చెప్పి అంటాడు కదా. యానైశ్చ ముఖ్యై పరిచారకైశ్చ సుసంవృతా గచ్చదు రాజపుత్రి, ఒకవేళ ఆవిడ వనవాసానికి వెళ్ళాలి అని గనక అనుకుంటే ఆమెకు సమస్తమైనటువంటి ఆభరణాలు ఇవ్వాలి, పరిచారకుల్ని ఇవ్వాలి, వస్త్రైశ్చ సర్వై సహితైశ్చ సహితై విధానై నేయం వృతాతే వర సంప్రదానే, నువ్వు వరం అడిగేటప్పుడు రామచంద్రమూర్తిని నువ్వు పంపిస్తాను అని అన్నావే తప్ప సీతాదేవిని వనానికి పంపించాలి అని వరం అడగలేదు, సీతాదేవి నారచీరలు కట్టుకోవాల్సినటువంటి అవసరము లేనే లేదు, కాబట్టి అన్ని ఆభరణాలు ఈ 14 సంవత్సరాలకి కావలసినటువంటి పట్టు వస్త్రాలు ఆభరణాలు అన్నీ కూడా ఆమెకిచ్చి పంపించాల్సిందే అన్నాడు. అన్న తర్వాత పక్కన ఉండేటువంటి దశరథ మహారాజు కూడా, చాలా తప్పు చేస్తున్నావు కైకేయి, నువ్వు ఇది ఇహలోకానికి పరలోకానికి మంచిది కాదు, కోడలైనటువంటిది చక్కగా విలక్షణంగా ఉండాలి, అన్ని ఆభరణాలు ధరించి ఉంటేనే ఆ కుటుంబం పైకి వస్తుందని శాస్త్రం కాబట్టి అన్ని ఆభరణాలు ఆవిడని అలంకరించుకొని కాబట్టి 14 సంవత్సరాలకు సరిపడా ఆభరణాలన్నీ కూడా ఆవిడకిచ్చి పంపించని అన్నాడు. మనకి ఫోటోల్లో చూస్తే
రాముడు నారచరలు కట్టుకున్నాడు, సీతాదేవి నారచరలు కట్టుకుందని చూపిస్తారు, కానీ వాస్తవానికి సీతాదేవి సమస్తమైనటువంటి ఆభరణాలు ధరించిందండి. ఏమీ ఆవిడ కొదవలేదు. 14 సంవత్సరాలు కూడా అన్ని ఆభరణాలు ధరించింది. కానీ రామచంద్రమూర్తిని ఎడబాసినప్పుడు మాత్రం అన్ని ఆభరణాలు తీసి అదికించి మంగళకరమైనటువంటి ఆభరణాలు మాత్రం ఉంచుకుంది. మనం చెప్పి ముత్తైదువ అన్నట్టుగా 5 ఆభరణాలు మాత్రం మెడలో ధరించి మిగతా ఆభరణాలన్నీ కూడా రావణాసురుడు ఉంచినటువంటి అశోకవనంలో ఉండేటువంటి చెట్టుకు తగిలించిందట. కాబట్టి అన్ని ఆభరణాలు ఉన్నాయి. కాబట్టి కోడల్ని అలా చూసుకోవాలి. కాబట్టి నప్పిన్నాయ్, ఆవిడ మరుమహళే ఓ కోడలా నప్పినాయ్ అనేటప్పటికి కోడలా అంటే కోడలు ఎంతోమంది ఉన్నారు కదా. కృష్ణ పరమాత్మ అవతరించినటువంటి తర్వాత నందుడికి కోడలు కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనుకుందట. కానే కదమ్మా, నప్పినాయ్ అని పేరుతో నప్పినాయ్. కందం కమళం కుయలి కడదిరవాయ్, కందం కమళం కుయలి మంచి సుగంధభరితమైనటువంటి వాసన కలిగినటువంటి కొప్పు కలిగినటువంటిదానా. ప్రపంచంలో ఎవరికైనా ఈ కేశపాశాలు వాసన సువాసన రావాలి అంటే మనం ఏదైనా పూలను అలంకారం చేసుకోవాలి. కానీ ఆమెకి స్వతసిద్ధంగానే ఆ వాసన ఉన్నదట. పూలకే ఆమె యొక్క జడలో చేరితే సువాసన వస్తుందట. ఎందువల్ల అంటే మనకి శాస్త్రం చెబుతుంది గంధవతి పృథివీ. వాసన వస్తుందంటే గంధవత్వం ఉండాలి. గంధవత్వం కలిగినటువంటిది ఆమె కాబట్టి గంధవతి పృథివీ. ఆమె సర్వగంధ సర్వరస అని పరమాత్మకి ఎట్లా అయితే ఇది ఉన్నదో ఆమె ఆయనకి కూడా ఈశానం నియమించేటువంటిది కాబట్టి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు కలిగినటువంటిది కాబట్టి నీకొప్పు కూడా అలాంటిదమ్మా. కందం కమయం కొయలి కడతిరవా ఈ తలుపు తెరవమ్మ అంటే తెల్లారడానికి గుర్తులేమిటి. వందెంగుం కోళ్ళైతనహాన్, కోళ్ళన్నీ కూస్తున్నాయమ్మా. మాధవి పందల్ మేల్ పలహాల్ కూలినంగళ్ కూవినహాన్, కోకిలలన్నీ కూడా సన్నజాజి పందిరి మీద కూర్చుని కూస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ కోయిలలు ఎలాంటివి అంటే నీ చేత పెంచబడేటువంటి కోయిలలు. అవన్నీ కూడా నువ్వు ఆహారం ఇస్తావేమో అని ఎదురు చూస్తూ అవన్నీ కూస్తూ ఉన్నాయమ్మా. కోయిలెత్తనగాన్ మాధవి పందల్ మేల్ పలహాలు కుయిలనంగళ్ళు కూవినహాన్ పందారు విరలి. రాత్రంతా కృష్ణ పరమాత్మతో చెండు ఆట ఆడుకొని, ఒక పూల చెండు ఆట ఆడుకొని ఎలా పడుకుంటున్నారు వీళ్ళు అంటే రాత్రంతా కృష్ణుడితో చక్కగా ఆడుకుంది. ఆడుకొని ఒక చేత్తోనేమో ఈ చెండు పట్టుకుంది, ఒక చేత్తోనేమో కృష్ణ పరమాత్మని పట్టుకుంది, తాను పడుకుని ఉంది. అంటే అర్థం ఏమిటో తెలుసా అండి, బ్రహ్మాండాలన్నీ ఒకవైపు పరమాత్మను ఒకవైపు. నారాయణం యస్య సహ నారాయణ అని కదా, అంటే ఈ సమస్త చేతనాచేతన పదార్థాలను ఆధారంగా చేసుకునేటువంటి ఉండేటువంటి పరమాత్మను ఒకవైపు, సమస్త చేతనాచేతన పదార్థాలన్నీ కూడా ఒకవైపు. అంటే ఇద్దరిని కూడా సంయోగం చేయడానికి ఉండేటువంటి అనుసంధానం చేసేటువంటి కర్త ఆమె కాబట్టి ఆమె ఇద్దరిని కూడా చెరో పక్కా పట్టుకుంది. త్రాసు సమానంగా ఉండాలి అంటే మధ్యలో ముళ్ళు బాగుండాలి. ఇటువైపు తక్కెడా ఇటువైపు తక్కెడా సమానంగా చేయడానికి మధ్యలో ముళ్ళు ఎట్లా అయితే ఉండాలో అలాగే ఈ నీలాదేవి కూడా ఈ ప్రకృతి చేతనల్ని ఒక చేతిలో పట్టుకొని పరమాత్ముడైనటువంటి పరమపురుషుణ్ణి ఒక చేత పట్టుకుని శయనిస్తూ ఉంది. ఎందువల్ల మన కోసం, మనల్ని కాపాడడం కోసం. ఎప్పుడైనా వీళ్ళని విడిచేస్తే ఆయన యొక్క దృష్టి ఇక్కడ పడదు, ఆయన విడిచిపెడితే ఈ దృష్టి అక్కడ పడదు. కాబట్టి ఇద్దరినీ అనుసంధానం చేయాలి. అలా నువ్వు ఏమి చేస్తూ ఉన్నావు, మైథునన్ పేర్పాడ పందారు విరలి, ఆ బంతి ఎట్లా అయితే పట్టుకుని ఉన్నావో అదేవిధంగా మా ప్రాణాలు కూడా నీ గుప్పెట్లో ఉన్నాయమ్మా. పందారు విరలి ఉన్ మైథునన్ పేర్పాడ, నీ భర్త యొక్క కీర్తిని మేము కీర్తిస్తూ ఉన్నాము. మీరు చక్కగా సరదాగా ఎప్పుడైనా పోట్లాట పెట్టుకునేటువంటి సందర్భంలో మేము నీ పక్షంలో ఉండి నువ్వు జయించేట్టుగా చేస్తాము, ఒక్కొక్కసారి ఆయన పక్షంలో ఉంటాము. మీకు ఆనందం కలిగించడం కోసమే మేము వచ్చామమ్మా. ఉన్ మైథునన్ పేర్పాడ శందామరెక్కయ్యాల్ శిరా, అలా అయితే ఏమి చేయమంటావు అంటే శందామరెక్కయ్యాల్ శిరార్వళయొలిప్ప వంది తిరవాయి మహింది. చక్కగా ఆ చేతిలో ఉండేటువంటి మంగళకరమైనటువంటి ఆభరణాలు ఆ గాజులు గలగలలాడుతూ ఉంటే ఆ చప్పుడు వినబడేట్టుగా వచ్చి నువ్వు తలుపు తెరవమ్మా అని చెప్పి ప్రార్థించారు వాటి ఈ పాశురంలో. ఈ పాశురంలో ఇంకో విశేషార్థం కూడా ఉంది. భగవద్ రామానుజాచార్యులు కూడా ఈ పాశురాన్ని అనుసంధానం చేస్తూ ఒకనొక సందర్భంలో తన్మయావస్థ పొందారు అనేటువంటిది ఒక ఐతిహ్యం. అత్తుడాయమ్మ అనేటువంటి ఆమె భిక్ష వేయడానికి వస్తే ఈ పాశురాన్ని తాము అనుసంధానం చేస్తూ సాష్టాంగంగా నమస్కారం పెట్టారట. వారి గురువుగారు అనేటువంటి కుమార్తె ఈ అత్తుడాయమ్మ అనేటువంటి ఆమె ఆ పెరియ నంబి గారి దగ్గరికి వెళ్ళండి, హడావిడిగా వెళ్ళిపోయి ఏమిటండి ఆయన నాకు నమస్కారం పెడుతున్నారు అంటే, అప్పుడు ఆయన చెప్పారు కదా ఏ పాశురాన్ని అనుసంధానం చేస్తున్నారు అంటే ఉందు మదహళితను, ఓహో
ఆ పాశురంలో ఏముంది అంటే నీలాదేవిని తలుపు తెరవమని చెప్పారు కదా, అదేవిధంగా నువ్వు కూడా తలుపు తెరిచి ఉంటావు. ఆ సందర్భంలో అదే గుర్తు చేసుకుని ఆయన నమస్కారం పెట్టుంటాడమ్మా, దానికి మించి నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని అన్నారు అని మనకు ఐతిహ్యము. కాబట్టి తిరుప్పావైజియర్ అనేటువంటి పేరు పొందినటువంటి భగవద్ రామానుజులకు కారణభూతమైనటువంటి పాశురాన్ని మనం ఇవాళ అనుసంధానం చేసుకుని అమ్మ వైభవాన్ని తెలుసుకున్నాం. మనం ధన్యులం. ఇక ఇవాళ ఈ కార్యక్రమంలో చిట్ట చివరి అంశమైనటువంటిది గోదా అనుగ్రహంతో ప్రముఖ రచయిత శ్రీమాన్ భువనచంద్ర గారు తెలిగించినటువంటి తిరుప్పావైలోని మదపుటేనుగు బలము కలిగిన అనేటువంటి ఈ గేయాన్ని స్వరపరచి గానం చేస్తున్నటువంటి వారు శ్రీ బి రఘునాథ్ గారు. వీరు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు. ఈ కార్యక్రమాన్ని మనం నాద నీరాజన మంటపం ద్వారా ప్రత్యక్ష కార్యక్రమంలో వీక్షించవచ్చు. ఈ కార్యక్రమాన్ని ముందుగా మనం క్షమా ప్రార్థన నుంచి మంగళం వరకు పారాయణ చేసి ముగిద్దాం. అధ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అస్తు గోపాల బాలాయ నిత్యాయ పరమాత్మనే భక్తవాత్సల్య నిహయే నిత్య భోగ్యాయ మంగళం. శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. శ్రియకాందాయ కళ్యాణ నిధయే నిధయేర్దినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వెంకటేశాయ ఓం శ్రీ గోదాదేవ్యై నమః. ఓం శ్రీ గోదాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం.
మద పుటేనుగు బలము కలిగి ఏనుగులతో పోరు సలిపి నందగోపాలుని కూడనా పుటేనుగు బలము కలిగి ఏనుగులతో పోరు సలిపి నందగోపాలుని కూడనా మద పుటేనుగు బలము కలిగి ఏనుగులతో పోరు సలిపి నందగోపాలుని తెలవారుచున్నది ముచ్చటగను కదలిరావమ్మ
కంతి చేత పట్టిన దాన కంకణములను కలిగిన దాన పావగారిని కీర్తనలతో కీర్తింప వచ్చినాము పంకజాక్షి కంకణములు కళ్ళు మనగ తలుపు తీయవి పంకజాక్షి తలుపు తీయవి నీలాదేవి తలుపు తీయవి నీలాదేవి తెలవారుచున్నది ముచ్చటగా నువ్వు కదలిరావమ్మా
నంద గోపాలుని కోడల